హాయ్ అండి, హలో అండి, వెల్కమ్ టు డాలీ పండు మమ్మీ. ఈరోజు మన వీడియో ఏంటంటే పుత్ర గణపతి పూజ ఎట్లా చేసుకోవాలో చూసేద్దామండి. గణపయ్య పూజకి బుధవారం కూడా కలిసి వచ్చిందండి. ఈ బుధవారం రోజు గణపయ్య పూజను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. అయితే పిల్లలు లేని వాళ్ళు మగ సంతానం కోసం ఈ పూజను ఆచరించవచ్చండి. ఇంకా పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండాలని వాళ్ళ కోసం ఈ పూజను చేపట్టవచ్చండి. అయితే ఈ వ్రతం అనేది మార్చి 17వ తేదీ బుధవారం రోజున పడిందండి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చండి. ఉదయమే చేయాలని నియమమేమీ లేదు. ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. మార్నింగ్ అయినా చేయొచ్చు, లేదంటే సంధ్యా దీపారాధనలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చండి, లేని వాళ్ళు తినేయచ్చండి. నాకు తెలిసిన విషయాలను మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి. తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం ఎక్కడైతే గణపయ్య యొక్క వ్రతాన్ని చేపట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని ముందుగా క్లీన్ చేసుకోండి. నీట్గా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి, ముగ్గు వేసుకోండి. ఇంకా గణపయ్య కూర్చోవడానికి పీఠాన్ని వేయండి. వినాయకుడు ఫోటో కానీ ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదంటే చిన్న విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ముందుగా వస్త్రం సమర్పించుకోండి. దీపాలను వెలిగించుకోండి. దీపాలను ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ వెలిగించుకోండి. ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం చాలా మంచిదండి. ఆవు నెయ్యి ఒకవేళ లేకపోతే కనుక కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. ఇంకా పూలు మరియు ఇంకేమైనా మొక్కలు కానీ ఉంటే గణపయ్యను అలంకరించుకోండి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అనేవి జస్ట్ డెకరేషన్ కోసం అండి. ఇవి కంపల్సరిగా ఉండాలని ఏం లేదు, జస్ట్ పీస్ఫుల్నెస్ కోసం అండి. ఇంకా ఈ వ్రతంలో గౌరమ్మను తయారు చేసి పెట్టుకోండి. గౌరమ్మకు బొట్టు పెట్టుకుని తయారు చేసి ఒక దగ్గర పెట్టుకోండి. గౌరమ్మకి ఎంత ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ పెట్టుకోండి. గౌరమ్మకే కాదండి, ఏ పూజలో కానీ పసుపు కుంకుమ పెడితే మంచిదే అండి. ఇంకా వినాయకునికి ఎంత ఇష్టమైనటువంటి అటుకులు ప్రసాదం పెట్టుకోండి. బెల్లం ఉన్నా కానీ పెట్టండి, డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు ఫ్రూట్స్ ఏవైనా ఉన్నా కానీ పెట్టండి. నువ్వులతో చేసిన పదార్థాలు ఏవైనా నువ్వులుండలు కానీ ఉంటే పెట్టండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఉంటారు కదండి, బిలో 10 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి పంచితే కానీ చాలా మంచిదండి. అక్షింతలతో వినాయకుని పూజించుకోండి. పూజించేటప్పుడు వినాయకుని వ్రతానికి సంబంధించినటువంటి కథను కానీ చదువుకోండి, లేదంటే 108 నామాలు ఉంటాయి కదండి, వినాయక అష్టోత్తర శతనామాలు చదివినా కానీ మంచిదే అండి. విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి గాయత్రి కానీ లేదంటే మంత్రాలను కానీ ఏవైనా మీకు ఏ వస్తే అవి మనసులో చెప్పించుకోండి. ఇంకా విఘ్న వినాయకుని పూజలో తప్పనిసరిగా ఉండాల్సింది గరిక పోసండి. గరికతో పూజించుకోండి. వీలైనంత వరకు గరిక తెచ్చుకోండి. తెచ్చుకొని వినాయకదేవుణ్ణి పూజించండి. వినాయకుడిని ఒక్కొక్క గరిక పోస్తూ పూజిస్తూ వినాయకుని పూజ చేస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి. ఇలా కనుక మీరు వ్రతాన్ని చేపడితే తప్పనిసరిగా మీ యొక్క కోరిక నెరవేరుతుందండి. మీరు ఏదైతే నైవేద్యంగా పెట్టారో వాటిపైన నీళ్లు చిలకరించి దేవుడికి ఆరగించమని చెప్పేయండి. ఓం భూహ ఓం సుహ ఓం గచ్చిత్రువరేణ్యం భర్గోదేవ షధీమహి దియో యోన ప్రచోదయాత్తు అని చెప్పుకోండి. రాని వాళ్ళు సమర్పయామి అని చెప్పుకోండి. నైవేద్యం సమర్పయామి అని చెప్పుకున్నా పర్లేదండి. పూజా కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వండి. మరొకసారి మీ యొక్క మనసులో కోరికను దేవుడికి బలంగా చెప్పండి. మీ కోరిక కంపల్సరిగా నెరవేరుతుందండి. ఈ పూజా కార్యక్రమం కనుక మీకు నచ్చితే మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.